ప్రకాశ్ రాజు, బ్రహ్మానందం గారు, బ్రహ్మకృష్ణ గారు, చంద్రలేఖ తర్వాతన మీరిద్దరు బ్రహ్మకృష్ణ గారు మీరు కలిసి పనిచేశారు. శ్రీ ఆంజనేయం మ్యారేజ్ అని కొత్తలో, మ్యారేజ్ అని కొత్తలో ఫస్ట్ ఫిల్మ్ అది. అందులో ఒక బిట్ చేసింది, ఓకే, చిన్న నిత్యనాళ్ళ ఫాదర్ కింద రెండు బిట్స్. అది పర్ఫార్మెన్స్ కింద కన్సిడరేషన్ కాదు, బట్ ఇదే ఫస్ట్ ఫిల్మ్. రమ్యకృష్ణ గారు ఇట్లాంటి క్యారెక్టర్ అంటే ఇట్లాంటి ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ చేస్తారు అని మీరు ఈ సినిమా కోసమే అనుకుంటారా, లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా మైండ్లో ఉందా? జనరల్గా ఇప్పుడు రియల్ లైఫ్లో కొంచెం ఆడు క్యారెక్టర్ అలాగే ఉంటుంది. సినిమాలో చూసినంత ఫెరోషియస్ కాదు. ఫెరోషియస్ అంటే పేగిపిస్ చంపేది, బట్ కోపం వస్తే ఇంట్లో వైఫ్కి, నీ వైఫ్ కోపం వస్తే మనం కూడా కొంచెం ఎవరైనా అంటే తల్లి కానీ. సో అది చూసాను తన దగ్గర, అది నాకు తెలుసు ఆవిడ కెపాసిటీ, బట్ ఇంత గ్రేట్ యాక్టర్స్ అని తెలియదు. అంత గ్రేట్ యాక్టర్ని మధ్యలో చంపాలని ఎందుకు అనుకున్నావు? అది స్క్రిప్ట్లో ఉంది, చాలా సత్యం. నేను ఎందుకోసం అడుగుతున్నా అంటే, మామూలు వేరే యాక్టర్ వేరే యాక్ట్రెస్ ఎవరినో చంపితే పెద్ద ఫీలింగ్ ఉండదు, బట్ మీ సొంత వైఫ్ మీకు కూడా కొంత బాధ ఉంటుంది ఆ సినిమా అయినప్పటికీ. బాధ ఉంటుందిగా, డెఫినెట్గా ఉంది. రాసిన దగ్గర నుంచి ఉంది, ఆ సినిమా చూసిన దగ్గర నుంచి ఇది ఒక్క సీన్ ఎలాగా. ఆ షూట్ చేసే రోజు అయితే కళ్ళ ముందు నీళ్ళు కారుతూనే ఉన్నాయి, సిగ్గు అనిపిస్తుంది, బట్ అందరు చూస్తున్నారు, తప్పదు చెయ్యాలి. అది కూడా ట్రై చేసాం, నేను ఆలోచించాను, బట్ ఆ ఈడ అనాథ అయిపోయి చచ్చిపోవాలి ఫైనల్గా. కరెక్ట్. అండ్ వైఫ్ పోతే, ఒక తోడు పోతే, ఒక కంపానియన్ పోతే, ఒక బెస్ట్ ఫ్రెండ్ పోతే అది ఎలా ఉంటుంది అనేది చెప్పాలి. అదే నాకు ఆ స్క్రిప్ట్లో నచ్చింది. సో ఇవి మన పర్సనల్ థింగ్స్ పక్కన పక్కన పెడితే, బట్ రియల్ లైఫ్ చూపిస్తున్నాము అని అనుకుంటున్నప్పుడు, రియల్ లైఫ్ని డిపిక్ట్ చేస్తున్నప్పుడు. రమ్యకృష్ణ గారే మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వీన్ని నేనే చేస్తా అని క్యారెక్టర్ అన్నారట, నేనే చేస్తా అని చెప్పిందట. నేను చేయనా అంది, అదే చేయనా భయపడ్డాను. యాక్చువల్గా రమ్యకృష్ణ కాకుండా ఇంకేమైనా అనుకున్నారు మీరు? రేవతి గారు బ్రిలియంట్ యాక్టరు, సుహాసిని గారు అనదర్ బ్రిలియంట్, ఎక్సలెంట్, రాధిక గారు ఫైర్ బ్రాండ్ అసలు, శోభన గారు సూపర్బ్ ఎక్స్ప్రెషన్, తబ్బు, ఎవరైనా ఎక్సలెంట్ గా అప్రోచ్ అయ్యారా? ట్రై ఆ ఎతుకుతో ఉంటేనే మేడం చెప్పి ఈ డేట్స్ రెమ్యునరేషన్స్ ఇక్కడ క్లాష్ అవుతున్నాయి, కొన్ని మనం తూగలేకపోతున్నాయి, ఎక్కువ బడ్జెట్ లేదు, కొన్ని అవైలబిలిటీ ఆఫ్ ది డేట్సు, కొంచెం మెయింటెనెన్సు, కొంతమంది చాలా సింపుల్గా ఉన్నారు, కొంతమంది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నారు, డిపెండింగ్ ఆన్. సో ఇదంతా ఎలాగనే ఆ వాళ్ళ సెక్రటరీస్కి క్యారెక్టర్ గురించి ఏం చెప్పమంటారు అని అడిగితే, ఇంగ్లీష్లో ఒకరికి, తెలుగులో ఒకరికి, తమిళ్లో ఒకరికి, రకరకాల విన్యాసాలు చేస్తాను అక్కడ. అక్కడే ఈవినింగ్ జరుగుతుంది, రెండు మూడు సార్లు వింది, మధ్యాహ్నం ఎప్పుడో జరిగింది, మళ్ళీ ఈవినింగ్ జరిగింది, వస్తుంది, వింటుంది, వెళ్తుంది, మళ్ళీ వచ్చాడు, ఇంకొక లాంగ్వేజ్లా జరుగుతుంది. బాధంతా చూసి వస్తుంది, ఏంటి ఆ క్యారెక్టర్ ఇలా ఎలాగనా, బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను చేయనా అంది. సూపర్, ఉందవే మన నువ్వు చేయాలి, నిన్ను తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టి నేమేం చేయను, నేను బరువు అయిపోతావు నువ్వు అని స్లోగా కరెక్టే. నీ పంచ్, నీ పవర్ ఏం ఉండదు, ఓన్లీ నీ ఐస్ తోటే ప్లే చేయాల్సి ఉంటుంది. స్పాట్లో సీన్ మొత్తం నీ మీద ఉండదు, వేరే సీన్లో నువ్వు ఉండాలి, లాస్ట్ సీన్కి బ్లాస్ట్ ఉంటుంది అని నేను మళ్ళీ ఆలోచించుకుని ఒక 10-15 నిమిషాల్లో పర్ఫెక్ట్ చేస్తావా అన్నా. చేస్తే డెఫినెట్గా చాలా ఇది బాగుంటుంది అని అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్. లేకపోతే ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్నాడు పాపం, ఎవరు జాలి పెడుతున్నారు జనం, ఎవరు డేట్లు ఇవ్వట్లేదు, ఈ సినిమాలు ఇవ్వట్లేదు పాపం, పగబెట్టి ఆవిడ కాళ్ళ మీద పడిపోయాడు, ఆల్రెడీ ఆవిడ డబ్బులతో సినిమాలు తీసాడు, మళ్ళీ ఇలా రకరకాల పాపం. బయట మంచి మన మీద ఉండే ఒక మంచి అభిప్రాయంతో వెల్ విషర్గానో, మన గురించి తెలిసిండు కూడా, వీడికి బాగుంటే బాగుందని అనుకుంటూ కూడా ఇలా ఇది అయి ఉంటుంది, ఇది అయి ఉంటుంది అనేది ఒకటి వస్తుంది. అది వస్తే నాకేం భయం లేదు, కానీ సినిమా మీద నెగిటివ్ ఇమేజ్ పడుతుంది, అవ్వకూడదు. సో ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించి ఫైనల్గా అడిగాను. ఓకే, చనిపోయే సీన్ చేసిన తర్వాత మేడం ఫీలింగ్స్ ఏంటి సార్? ఏం లేవు, షార్ట్ షార్ట్కి మధ్యలో లేచిందే ఏడిస్తాయండి, నాకే చూసిన అవుతూ ఉండేది. సో వెరీ క్యాజువల్.